గుంటూరు జిల్లా పెనుమాకలోని కొత్తూరు సెంటర్లో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరై జనసేన జెండాను ఆవిష్కరించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక మంగళగిరిలో నారా లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని శ్రీనివాసరావు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున పెనమాక గ్రామంలో ఏదైతే మా పెనమాక గ్రామాధ్యక్షులు చావలగిరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ పెనమాక గ్రామంలో అలాగే తాడేపల్లి మండలంలో తెలుగుదేశం తాడేపల్లి మండలాధ్యక్షులు సుబ్బారావు గారు కానీ అలాగే సీనియర్ నాయకులు కొల్లి శేషు గారు కానీ తెలుగుదేశం సీనియర్ నాయకులు అలాగే మా మండలాధ్యక్షులు సామల నాగేశ్వరరావు గారు అలాగే మా కమిటీ మా జిల్లా కమిటీలు మా నియోజకవర్గ కమిటీ మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందని చెప్పి దీనికంటే ఇక్కడ దగ్గరలోనే సీఎం గారు నివాసం ఉంటా ఉన్నారు. మన పార్టీ అంటే ఎట్లా ఉందంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కఠినమైన దీక్షతో ఒక నిజాయితీగా ఒక బలమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ వైసీపీ చేస్తున్న తాష్టికాలకి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి 2021లో ఇప్పటి సభ ద్వారా వారు ఒక సందేశం ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఈ రోజున ఒక బీజేపీతో అలాగే తెలుగుదేశం పార్టీతో ఈ రోజున పొత్తు పెట్టుకొని వీళ్ళంతా అంటే ఒక రాక్షసుడికి మనం తరిమి కొట్టాలంటే దేవతలందరూ ఏకమైనట్టుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి మంచి సంకల్పం చేసి ఈ రోజున ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజున పొత్తుగా ఇక్కడ లోకేష్ బాబు గారు నిలబెట్టి భారీ మెజార్టీతో ఈ పెనమాక గ్రామం నుంచే మేము గెలిపించాలని చెప్పి మా జనసేన పార్టీ పూర్తి కేడర్ మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి మేము తప్పకుండా చాలా బహుత్తరమైన ప్రణాళిక వేసి మేము ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రత్యేకంగా